హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ నాన్ స్టాప్ అప్డేట్స్ బై పరిటల మూర్తి ముందుగా నా ఇరువి సాదరిస్తున్నా మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా బిగ్ బాస్ నాన్ స్టాప్ అనేది ఒక వన్ డే ఆపేశారు అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ బుధవారం నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి గురువారం నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఆపేశారు మళ్ళీ ట్వల్వ్ ఓ క్లాక్ రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి నైట్ స్ట్రీమింగ్ అనేది స్టార్ట్ చేశారు ఇక మనం ఎపిసోడ్స్ వైజ్ వాళ్ళు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ వన్ అవర్ షోని ఒక ఎపిసోడ్ హైలైట్స్గా పెడుతున్నారు ఎపిసోడ్ టెన్ గురించి మనం మాట్లాడుకుంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి కాసేపు గార్డెన్ ఏరియాలో వారియర్స్ అషూకి ఇంకా హర్యానాకి జూనియర్స్తో కాసేపు ఫన్ అనేది జరిగింది అక్కడ ఇక్కడే అశూ రెడ్డి హర్యానా కాసేపు అక్కడ ఫన్ చేసుకున్నారు అశూ నీ ఎంకమ్మ అంటూ చెప్పుతో కొట్టే ఆ ప్రయత్నం అంటే సరదాగానే ఆ చెప్పు తీసుకుని ఇద్దరు కొట్టుకునేలాగా చేస్తే ఇదంతా చాలా సరదాగా అయినా కూడా హర్యానా నువ్వు చెప్పు తీసుకుని రావడం నాకు నచ్చలేదు అది ఎందుకనో నాకు ఎబ్బెట్టుగా ఉంది నాకు ఇంకెప్పుడు అలా చేయకు అంటూ బాధపడింది అంత బాధపడతావు అంటే నేను చేయను కదా అంటూ రెడ్డి సారీ చెప్పింది ఆ తర్వాత తొమ్మిదిన్నరకి నాలుగో రోజు తొమ్మిదిన్నరకి రెడ్డి తన బ్రష్ కిట్ పోయిందని శివ తీశాడంటూ మాట్లాడింది అక్కడే ఉన్న శివ నేను తీయలేదంటే కానీ అశూరెడ్డి సిగరెట్స్ కోసం నువ్వు తీసావంటూ చాలాసార్లు సిగరెట్ విషయాన్ని ప్రస్తావించింది అలా సిగరెట్ విషయం ప్రస్తావించద్దు అంటూ శివ అన్నాడు ఇంకా తర్వాత అజయ్ ఇంకా అఖిల్ ఇద్దరు కూడా హౌస్మేట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నారు ఇక్కడే అఖిల్ నేను ఎక్కువగా ఎవరితో కనెక్ట్ అవ్వను అయ్యానంటే మాత్రం చాలా బాగా ఫ్రెండ్షిప్ చేస్తా అంటూ మాట్లాడుకుంటూ వచ్చాడు నేను నీతో ఉంటా ఉన్నాను అనుకుంటే తీసుకోలేకపోతున్నారు వేరే వాళ్ళు అంటూ మాట్లాడాడు అక్కడ మేబీ నటరాజ్ మాస్టర్ని లేదంటే ఆర్జే చైతన్యని ఉద్దేశించి మాట్లాడే క్లారిటీగా అయితే పేరైతే చెప్పలేదు అఖిల్ ఇక లాస్ట్ సీజన్లో ఎవరెవరు ఏమేమి మిస్టేక్స్ చేశారు అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ నా వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడే అశూ రెడ్డికి తేజస్వినికి మధ్య ఒక గట్టి ఫైట్ కూడా అయింది అది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో మనం ఆడుకున్నాం కూడా ఇక మధ్యాహ్నం అఖిల్ ఇలా అజయ్ కాసేపు డిస్కషన్ అనేది పెట్టుకున్నారు ఇక్కడ యాంకర్ శివ అడిగిన ప్రశ్న గురించి నాకు నచ్చలేదంటూ మాట్లాడాడు అఖిల్ లాస్ట్ సీజన్లో మోనాల్ వల్లే నువ్వు విన్నర్ కాలేకపోయావా రన్నర్ అయ్యావా అంటూ అడిగాడని ఆ ప్రశ్న ఎందుకో నాకు నచ్చలేదంటూ చెప్పాడు అఖిల్ నా వల్ల మరి అలా అనుకుంటే నా వల్ల మోనాల్ ఎలిమినేట్ అయిందా అదేం కాదు కదా ఎవరి జర్నీ వాళ్ళది ఇక్కడ బిగ్ బాస్ హౌస్ ఇది అంటూ చెప్పుకుంటూ వచ్చాడు అంతేగాని ఒకరి వల్ల ఒకళ్ళు గేమ్లో ప్రభావితం ఎవరో అన్నట్లుగా మాట్లాడాడు అఖిల్ తర్వాత అశ్వరెడ్డి ఇంకా హర్యానా ఇద్దరు దొంగతనంగా కూర్చుని అంటే జూనియర్స్కి తెలియకుండా ఒక సోఫా పక్కన కూర్చుని ఫుడ్ అనేది లాగించేశారు తర్వాత సాయంత్రం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అనేది స్టార్ట్ అయింది వింత వస్తువులు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ రెండు టీమ్ సభ్యులు కూడా ప్లాస్మాలో వచ్చిన వస్తువులను ఏదైతే ప్లాస్మాలో నేమ్ డిస్ప్లే అవుతుందో ఆ వస్తువుని గార్డెన్ ఏరియాలో వెతికి వాళ్ళ టీం బాస్కెట్లో వేయాలి గార్డెన్ ఏరియాలో ఒక టబ్బు ఉంటుంది ఆ టబ్లో ధర్మకోల్స్ ఉంటే అందులోంచి తీసి వెతికి బాస్కెట్లో వేయాలి ఇది టాస్క్ ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే సైరన్ మోగినప్పుడల్లా వివిధ ఏరియాల్లో ఏర్పాటు చేసిన బజర్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది అందులో ఒక్కో ఏరియాని కవర్ చేసుకుంటూ వెళ్ళారు హౌస్ మేట్స్ అందరూ ఎవరైతే నొక్కుతారో ఆ బజర్ని వాళ్ళు వేరే టీం నుంచి ఎవరు పోటీ చేస్తారనే చూస్ చేసుకోవచ్చు అనమాట అందుకని బజార్ నొక్కాలి ఫస్ట్ గార్డెన్ ఏరియా వచ్చింది ఇక ఇక్కడ ఫస్ట్ అజయ్ చేయి పెట్టాడు కానీ సరే నేను ముందు పెట్టానంటూ చాలాసేపు అక్కడ ఆర్గ్యూ చేసింది అయితే లెగ్ పెట్టడమే ఇంపార్టెంట్ అంటూ టీమ్ లీడర్స్ డిసైడ్ చేసుకున్నారు జూనియర్స్కి టీమ్ లీడర్గా అనిల్ ఉన్నాడు సీనియర్స్కి ఏమో సరియు ఉంది ఇక అనిల్ వచ్చి చెప్పాడు అక్కడ లెగ్గే ఇంపార్టెంట్ లెగ్ విషయానికి వస్తే మాత్రం సరి ఇంకా అజయ్ ఇద్దరు సేమ్ టైమింగ్లో అయితే పెట్టారు ఒకేసారి ఇద్దరు కాల్ని పెట్టి గ్రౌండ్లోకి వచ్చారు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది మీరు చూడొచ్చు ఎపిసోడ్లో ఇక టాస్క్లో భాగంగా ఫస్ట్ ప్లాస్మాలో డాట్స్ ఉన్న డైనోసార్ని వెతకమని చెప్పాడు బిగ్ బాస్ ఫస్ట్ రౌండ్లో సరయ్యూ ఇంకా శివ పోటీ పడ్డారు సరై విన్ అయింది ఆ తర్వాత బజర్ మోగినప్పుడు హమీద ఇంకా మిత్రా శర్మ ఇద్దరు కూడా పోటీ పడ్డారు హమీద చాలాసేపు టబ్బులో వెతికి పింక్ చున్ను అనే డాల్ని పట్టుకుని బాస్కెట్లో వేసింది దానికోసం చాలా తర్జన భర్జనలు పడ్డారు హౌస్ మేట్స్ అందరూ కూడా ఇక నెక్స్ట్ బజర్కి అశూరెడ్డి ఇంకా ఆర్జే చైతుకి మధ్యలో లొల్లైంది అయింది ఇక్కడే ఆర్జే చైతు ముందుగానే బజర్ను పట్టుకుని బయటనుంచినాడు ఏదైతే బజర్ స్టాండ్ ఉందో దాని మీద చేతులు పెట్టి బయట నుంచినాడు అవుట్ సైడ్ ఎప్పుడైతే సైరన్ మోగిందో అప్పుడు కాళ్ళు లోపలికి పెట్టేశాడు దీన్ని అబ్జెక్ట్ చేసింది అశూరెడ్డి ఇక్కడే నాకు అశూరెడ్డి చెప్పింది కరెక్టే అనిపించింది లైన్ బయట ఉండాలి అంటే మనిషి మొత్తం లైన్ బయటే ఉండాలి ఆర్జే చైతు సపోర్ట్ కోసం బజర్ స్టాండ్ని ముందుగానే చేతులతో పట్టుకున్నాడు సో సైరన్ మోగ్గానే లోపలికి వచ్చాడు దీనిపై కాసేపు చేతి ఆర్గ్యూ చేశాడు నేను బయటే ఉన్నాను నా చేతులు మాత్రమే లోపల ఉన్నాయని ఇక్కడ అలా కాదు బయట ఉండాలి మనిషి అంటే చేతులు లోపల ఉన్నాయి కదా అంటే మనిషి ఉన్నట్టే కదా కాబట్టి బయట ఉండాలి స్టాండ్ని పట్టుకున్నాడు తను ఇంకా కాబట్టి నాకు ఎందుకో ఆర్జీ ఆర్జీ తప్పు తప్పనిపించింది కానీ ఈ విషయంలో చైతు రాంగ్ అనే అనిపించాడు మరి మీకేమనిపించిందని ఎవరైనా మిస్ మిస్ అయ్యి ఉంటే ఎపిసోడ్ చూడటం టెన్ చూడండి ఎపిసోడ్ టెన్లో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సంచాలక్గా సరయు కరెక్ట్ డెసిషన్ తీసుకుంది ఇక్కడ నో డౌట్ ఇంకా నెక్స్ట్ రౌండ్లో రెడ్డి ఇంకా మిత్ర శర్మ ఇద్దరూ వెళ్ళారు మూడు లెగ్స్ ఉన్న టాప్ టాయిస్ని పట్టుకోమంటే రెడ్డి గేమ్లో గెలిచింది మరోసారి మిత్రా శర్మ ఓడిపోయింది ఇంకా ఆ తర్వాత నట్రాజ్ మాస్టర్ చాలా సోలోగా బెడ్రూమ్లో కాంపిటీషన్ లేకుండా బజార్ నొక్కేశాడు ఇక్కడే మనం ఒక పాయింట్ గురించి మాట్లాడుకుందాం ఏంటంటే ఛాలెంజర్స్గా ఉన్న జూనియర్స్ సీనియర్స్కి మూడు పాయింట్స్ వచ్చేసరికి బాగా డల్ అయి డల్ అయిపోయారు గేమ్ గివ్ అప్ ఇచ్చేసారు ఇంకా ఇంకా ఎన్ని బజార్స్ మోగలే అనుకుంటూ వాళ్ళు గీవ్ అప్ ఇచ్చేసినట్లుగా అయితే నాకు అనిపించింది బజార్ దగ్గర క్యాల్కులేటెడ్గా ఎవరు కనిపించలే కేవలం బెడ్రూమ్ గురించే కాదు చాలా ఏరియాల్లో కూడా వాళ్ళు ఎక్కడ కూడా కవర్ చేసినట్లుగా కనిపించలే ఇక్కడ కెప్టెన్గా అనిల్ టీమ్ లీడర్గా అనిల్ లీడ్ చేసి ఉండాల్సింది జూనియర్ టీంని ఎందుకనో అది మిస్ అయ్యాడు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మూడు పాయింట్లు గెలిచేశారు కాబట్టి ఇంకా మనం ఎన్ని చేసినా ఇంతే అనుకున్నారో ఏమనుకున్నారో కానీ ఆ టీమ్ స్పిరిట్ అయితే మిస్ అయింది ఎవరిష్టం వారిది అన్నట్లుగా అయితే గేమ్ అయితే ఆడారు మూడో రౌండ్ నుంచి కొద్దిగా నిరుత్సాహపడిపోయారు స్పీడ్గా సీనియర్స్ గేమ్ ఆడుతుంటే వాళ్ళు మాత్రం ప్రేక్షకుల్లో చూస్తూ ఉండిపోయారు ఇంకా తర్వాత కూడా అజయ్ ఇంకా అఖిల్ ఇద్దరు పోటీ పడ్డారు రౌండ్లో అఖిల్ గెలిచాడు తర్వాత కూడా సరియు గెలిచింది సీనియర్స్కి ఇంకో పాయింట్ వచ్చింది ఇలా వరుసగా సీనియర్స్ పాయింట్స్ కొడుతూనే ఉన్నారు జూనియర్స్ బాస్కెట్ ఎంటీగానే ఉంది లాస్ట్లో కూడా హమీద మనిషి పేదాలు ఉన్న చిలక బొమ్మను తీసి విన్నర్ అయిపోయింది ఇక్కడే అఖిల్ ఆ బొమ్మని చూపించాడని సంచాలకు ఉన్న అనిల్ అబ్జెక్ట్ చేశాడు కానీ ఎక్కువగా అక్కడ వాదించలేకపోయాడు ఎందుకంటే అప్పటికే సీనియర్స్ ఎక్కువ పాయింట్స్ కొట్టేశారు కూడా నిజానికి సీనియర్స్ అత్యుత్సాహంతో అక్కడ బొమ్మల్ని వేలతో చూపిస్తున్నారు అదైతే నో డౌట్ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ గోలు చేస్తూ ఇదిగో ఇక్కడ వెతుకు ఇక్కడ వెతుకు అని ఎవరికి వాళ్లే చూపించేస్తూ ఉన్నారు ధర్మాగోల్స్ ఉన్న టబ్లో బొమ్మలు జూనియర్స్ అయితే బయట కూడా పడేశారు ఏ బొమ్మ ఎక్కడుందో అనేది కూడా లాస్ట్లో తెలియకుండా పోయింది వాళ్ళకి ఇక్కడ సీనియర్స్ కంప్లీట్గా పై డామినేట్ అనేది చేశారు వాళ్ళకు ఒక్క పాయింట్ కూడా దక్కకుండా చేశారు వాళ్ళని ఓడించారు ఇక క్యాప్టెన్సీ పోటీదారుల టాస్క్ పూర్తయిందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు లాస్ట్గా అఖిల్ అండ్ హరియానా ఇద్దరిని క్యాప్టెన్సీ పోటీదారులుగా ఒక ఏబా ఏకాభిప్రాయంతో సీనియర్స్ ఎంచుకున్నారు క్యాప్టెన్సీ కోసం మహేష్ తేజస్వి సరయూ నటరాజ్ మాస్టర్ అఖిల్ ఇంకా హర్యానా ఆరుగురు పోటీ పడబోతున్నారు మరి అదేంటి అనేది నేను లైవ్ అప్డేట్స్ చూసి మీకు చెప్తాను ఈ ఆరుగురించి ఎవరు కెప్టెన్ అయ్యారు అనేది కూడా చెప్తాను కెప్టెన్సీ అయితే వీళ్ళు రెడీ అయ్యారు ఇక ఆ తర్వాత శివ ఇంకా బిందు వీళ్ళిద్దరూ గేమ్ గురించి అంటే ఎక్కడ మిస్టేక్ చేసాం మనలో ఉత్సాహం తగ్గిపోయింది గేమ్లో ప్రయత్నం మిస్ అయిందా అంటూ బిందుమాధవ్ చెప్పుకుంటూ వచ్చింది తను కూడా ఓకే అన్నాడు బొమ్మల టాస్క్ గురించి ఇంకా బెటర్గా ఆడొచ్చని అని అక్కడ బిందు అభిప్రాయపడింది ఇంకా తర్వాత అశురెడ్డి శ్రవంతి అనిల్ బెడ్రూమ్లో కూర్చుని మాట్లాడుకున్నారు ఇక్కడే అశూరెడ్డి డిమోటివేటివ్గా ఫీల్ అవుతున్నానని ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా మా టీం నుంచే మాకు సపోర్ట్ రావట్లేదు అంటూ అక్కడ తన బాధని వెళ్ళగక్కుంది చాలా డిమోటివ్గా ఆ గేమ్ వెళ్తుందంటే చెప్పుకుంటూ వచ్చింది అశురెడ్డి తనకి మహేష్ విట్టా ఇంకా ముమాయిత్ ఖాన్ తప్ప ఎవరు ఓటు వేయలేదని చెప్పింది చాలా ఫీల్ అయింది నెక్స్ట్ వీక్ పోటీ చేస్తానులే అంటూ మాట్లాడుకుంటూ వచ్చింది అక్కడ అశురెడ్డి తర్వాత హౌస్లో లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయిన తర్వాత అశూరెడ్డి బెడ్ పైన కూర్చుని చాలాసేపు బాధపడింది ఏడ్చింది కూడా నైట్ యాంకర్ శివ టాస్క్లు ఆడేటప్పుడు వైల్డ్గా బిహేవ్ చేస్తున్నారు కాస్త మనుషులుగా ఆడని అంటూ మాట్లాడితే నీతో అలా బిహేవ్ చేసింది చెప్పు అంటూ అక్కడ నిలదీసింది శివాని కౌంటర్ కూడా వేసింది అశ్వరెడ్డి తర్వాత తేజస్విని నువ్వు ఎక్కడ పడుకుంటావు అని అడిగితే పొడి పొడిగానే ఆన్సర్ అనేది ఇచ్చింది ఇక్కడ చాలా క్లియర్గా తేజస్విని ఇంకా అశురెడ్డి ఇద్దరికీ కూడా అసలు పడట్లేదు ఏదో లైటర్ వేలో మాట్లాడుతుంది అశూరెడ్డి అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది మరి చూద్దాం వీళ్ళిద్దరి మధ్యన వారు ఎంత దూరం వెళ్తుంది అనేది అలాగే ఇక ఎలిమినేషన్ వీడియో అడుగుతున్నారు చాలామంది ఎలిమినేషన్ వీడియో శనివారం మార్నింగ్ వస్తుంది మీకు ప్రతిసారి ప్రతి సీజన్లో కూడా నేను శనివారం మార్నింగ్ ఫోటో పెడతాను ఎందుకంటే శుక్రవారం పన్నెండు గంటల వరకు కూడా ఓటింగ్ లైన్స్ అనేది అందుబాటులో ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి క్యాల్కులేషన్ అనేది చెప్తాను రేపు నా వీడియోలో ఎలిమినేషన్ వీడియో చెప్తాను ఇక మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ పరిటాల మూర్తి అని టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వండి దిస్ ఈస్ పరిటలమూర్తి సైనింగ్ ఆఫ్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ GNN TV. Thank you.